हाय फ्रेंड्स ना पेर बालू मैं चूस की बाला टेक चैनल सो योजे नीन एज टापिक इंस्टाग्राम चाल मंदिर यूजर सो चाल मंदिर यूजर सो को मंदिर इंस्टा लागन अटर सो ऐक्टेट अंत चाल मंदिर यूजर कदा सो बटे को मंदिर इंस्टाग्राम डिलीटर अंत वाल ओपन चेसा अकौंट दिन अकौंट डिलीटो मल्ल एदो कोई इश्यूस वाल लेदे कोई एदो वाल इबंधन कदा सो दाने वाल मल्ल वाल डिलीटर सो टेंपररी टेंपररी डीआक्टिवेट అంటే టెంపరీగా ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలి లేదంటే పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే లాగిన్ అయి ఉంటారో సో అది వచ్చేసి మీరు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా అది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత దానికంటే ముందు మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కింద మీకు ఇన్స్టాగ్రామ్ లింకు ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్విట్టర్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ లింక్ కింద ఉంటాయి, మీరు డెఫినెట్గా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. సో మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రొఫైల్లోకి వెళ్ళండి. సో ప్రొఫైల్ ఉంటుంది కదా దానిలోకి వెళ్ళండి. సో ఇది వచ్చేసి నాని 0107 ఉంది కదా, ఇది వచ్చేసి నా సెకండరీ అనమాట అకౌంటు. సో దీంట్లో మీరు ఈ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో మీకు చూపిస్తాను. సో మీ అకౌంట్ కూడా ఎలా డిలీట్ చేయాలో మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 ఉన్నాయి కదా లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఎటువంటి డిలీట్ ఆప్షన్ అయితే కనిపించదు. సో మీరు నీట్గా మీరు ఏదైనా కానీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయాలంటే మీరు మొబైల్లో అయితే డిలీట్ చేయలేరు, తప్పకుండా మీరు బ్రౌజర్లోకి బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిందే. సో అక్కడికి వెళ్ళి మనము డిలీట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ యాప్లో అయితే అంటే యాప్లో మొబైల్ యాప్లో అయితే మనకు డిలీట్ ఆప్షన్ అయితే ఉండదు. సో కాబట్టి మనం తప్పకుండా బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ డిలీట్ చేసుకోవాలి. సో దానికి ఏం చేస్తారంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఎటువంటి ఆప్షన్ కనిపించదు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఏముంటుందంటే హెల్ప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. హెల్ప్లోకి వెళ్ళిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, రిపోర్ట్ ఏ ప్రాబ్లం, హెల్ప్ సెంటర్ అండ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ హెల్ప్ ఉంది కదా. సో మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, హెల్ప్ అండ్ సెంటర్, హెల్ప్ సెంటర్. సో ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్ అనమాట. మీరు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ, సో మీరు ఎలా డిలీట్ చేయాలి లేదంటే టెంపరీగా ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలి, సో మన ఫొటోస్ ఉంటాయి కదా అవి డిలీట్ అయిన తర్వాత ఎలా రీస్టోర్ చేసుకోవాలి లేదంటే ఫొటోస్ని ఎలా డిలీట్ చేసుకోవాలి, సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే ఆ క్వెరీస్ని ఇక్కడ ఇక్కడ మీరు సెర్చ్ చేసినారనుకో మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను హౌ టు డిలీట్ మై అకౌంట్. సో ఇక్కడ చూడండి, హౌ టు లాక్ మై ప్రొఫైల్, హౌ టు డీయాక్టివేట్ మై అకౌంట్, హౌ టు లాక్ ప్రొఫైల్. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీకు నేను ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటే హౌ టు డిలీట్ మై అకౌంట్ అంటే నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను అకౌంట్ని. సో ఇక్కడ మీకు ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి హౌ డు ఐ డిలీట్ మై ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుందంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గో టు డిలీట్ యువర్ అకౌంట్. సో మీరు దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో అక్కడ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, డిలీట్ యువర్ అకౌంట్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి వై డూ యూ వాంట్ డిలీట్ అని, మీ అకౌంట్ని ఎందుకు డిలీట్ చేస్తున్నారని వస్తుంది. మీరైతే ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోదండి. ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఎల్స్ అని పెట్టండి. పెట్టిన తర్వాత రీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఉంది. సో మీ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని కింద చూడండి, యువర్ ప్రొఫైల్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ విల్ బీ హిడెన్ అంటిల్ జనవరి 4, 2022 అనమాట. సో అంతవరకు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అదే హిడెన్లో ఉంటాయి. సో మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు దీని మీద డిలీట్ అకౌంట్ డిలీట్ ఉంది కదా, సో ఇది 901 ఇది ప్రొఫైల్ నేమ్ అనమాట. సో మీరు దీని మీద క్లిక్ చేసినారనుకో అది డిలీట్ అయిపోతుంది. ఇంకా చూడండి, ఇంకొక పాపప్ కూడా వచ్చింది. సో ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ యువర్ అకౌంట్, ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇదైతే ఉందో అదైతే డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సో మీరు ఇంకా మీరు లాగిన్ కాకోకుండా అలానే ఉన్నారనుకోండి, సో ఇదైతే మీ అకౌంట్ అయితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఇంకా మీకు అంటే అయి ఉంటుంది అనమాట ఇది పర్మనెంట్గా. సో ఇలా చేసినారనుకో పర్మనెంట్గా అయితే డిలీట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు మీ అకౌంట్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలనేది ఆప్షన్ అనమాట. సో మనకి ఇది
ఇదేంటంటే మనకు మొబైల్ యాప్లో అయితే అసలు కనిపించదు డిలీట్ ఆప్షన్. మీరు డెఫినెట్గా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఇన్స్టాగ్రామ్ హెల్ప్ ఉంది కదా, హెల్ప్ సెంటర్ ఉంది. సో అందులో కనిపిస్తుంది, మీరు అందులోకి వెళ్ళి అది సెర్చ్ చేసి మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.